చట్టసభల్లోని కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కుటుంబ సభ్యుల్ని ఈడ్చి మరి హ్యూమిలియేట్ చేసి చట్టసభలకి దూరంగా చంద్రబాబు నాయుడు ఉన్న ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పాతాళంలోకి పెట్టడానికి ఈ రోజు మన సైనికులుగా పని చేయాలి ఈ పాయింట్ మీద మాట్లాడడానికి నేను ఈ రోజు వచ్చాను మనం ఎక్కడి నుంచి వచ్చామా ఏం చేసామా ఈ 3 సంవత్సరాలు ఎంత కష్టపడ్డావా ఇదంతా ఎగ్గెత్తు ఎందుకంటే 3 సంవత్సరాల కన్నా ముందు వాళ్ళ పార్టీలోకి వచ్చినప్పుడు ఓ మాట అన్నారు మీ పార్టీ ఫినిష్ తెలుగుదేశం పార్టీ నాయకులు లేరు కార్యకర్తలు లేరు జగన్ మోహన్ రెడ్డి వచ్చి మొత్తం అంతా మార్చేస్తాడు అసలు మీకు తెలుగుదేశం అనేదే కనిపించదా అన్నారు ఈ రోజు వైసీపీ కనిపించని పరిస్థితి వచ్చింది ఈ రోజు వైసీపీకి దిక్కు లేని పరిస్థితి వచ్చింది ఈ రోజు మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా తెలుగుదేశం పార్టీగా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నావో ప్రతి ఒక్క పేటిఎం బ్యాచ్ కి తెలిసింది ఈ రోజు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ గుండె చప్పుళ్ళ లాంటి వాళ్ళు మీ అందరికి పేరు పేరున నా పాదాభి వందనం చేస్తున్నాను ఎండలక వాననక వర్షం పడిందా తుఫాన్ వచ్చిందా హుదుడు వచ్చిందా తిత్లీ వచ్చిందా ఏ వచ్చినా సరే భుజం మీద నుంచి జెండా కదలదు చెమట నీరు నిప్పు తిన్నామా భోజనం చేసామా రాత్రి 12 అయిందా 1 గంట అయిందా మన నాయకులు లాస్ట్ వరకు మాట్లాడినంత వరకు మనం కుర్చీ వదలం అది తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం పార్టీ నాయకులు అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనం కష్టపడాలి చాలా కష్టపడాలి ఈ రోజు మన పరిస్థితి ఎంత నీచంగా అయిపోయిందంటే మన ఆడ పిల్లల్ని ఎవరైనా మన బయటికి పంపించడానికి ధైర్యం ఒక్కనకైనా ఉందా మనకి మన ఆడ పిల్లల్ని వెళ్ళమా దేశ్ జగన్ మోహన్ రెడ్డి ఉంటాడు పోలీసులు ఉన్నారు అని చెప్పడానికి ఒక్కనకైనా ధైర్యం ఉందా నాకు లేదు మా ఇంట్లోని ఎవరికైనా వెళ్ళమ్మా అని చెప్పడానికి లేదు పర్సనల్ సెక్యూరిటీ పెట్టుకొని తిరుగుతున్నా కత్తి పెట్టుకొని తిరుగుతున్నా కారం పొడి పెట్టుకొని తిరుగుతున్నా ఏ నిమిషానికైనా ఏదైనా జరగచ్చు మీ ఆడపిల్లల్ని కూడా అలాగే పెంచండి మీరు ఈ రోజు మనం కుటుంబంతో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని ఏదైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ప్రోగ్రామ్ ఉంటుంది దీపావళి అని అంటే మా సార్ కూడా ఇచ్చేయాలి ఈ సీఎం కి ఎవరి సో